టీడీపీ నేత బుద్ధ వెంకన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జయహో బీసీ నేపథ్యంలో బయటకు వెళ్లొద్దని పోలీసులు స్పష్టం చేశారు. బుద్ధ వెంకన్న ఇంటి వద్ద పోలీస్ బందోబస్తును నిర్వహించారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నేత తన ఇంటి వద్దే బయటాయించి నిరసన తెలిపారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీలకు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని బుద్ధ వెంకన్న తెలిపారు. బీసీలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది చంద్రబాబు అని గుర్తు చేశారు. చంద్రబాబు రోడ్ షోలలో బీసీలు ఎక్కువగా పాల్గొంటున్నారని జయహో బీసీ సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇక జీవో నెంబర్ 217ను రద్దు చేయాలని మెమరాండంలో పేర్కొన్నామని తెలిపారు. బీసీ వ్యక్తిగా తనకు కలెక్టర్ను కలిసే అర్హత పోలీసులు ఇవ్వలేదని బుద్ధ వెంకన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ మూడు కార్యాలయాల్లో బీసీలకి ఎటువంటి లబ్ధి చేకూర్చకుండా వాళ్ళ బీసీలను ఏదో ఉద్ధరించామని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏయంలో ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కొన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేత ఏ పార్టీలు ఎప్పుడు ఏ నాయకుడు ఇవ్వాలి అది ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన పద్నాలుగు ఏళ్ళలో కూడా బీసీలకి ఏదో మంత్రి పదవులో ఇవ్వడం కాదు, మాకు పదవులు ఇచ్చాడు లేకపోతే బీసీలకి ఇచ్చాడు కాదు, బీసీలని ఆర్థికంగా పెళ్లి తీసుకొచ్చాడు. బీసీల పిల్లలకి పిల్లలకి చదువుకునేలా బీసీ కులాలకి పనిముట్లు ఇచ్చాడు, ఆదరణ అనే పథకం పెట్టాడు. ఇలాగ బీసీని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఆదరణ చూసి చంద్రబాబు నాయుడు గారికి వచ్చే రోడ్ షోలో ఎక్కువ శాతం బీసీలు పాల్గొంటున్నారని వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్టులను బట్టి ఇవాళ బీసీల మీద కపట ప్రేమ కురిపించినటువంటి జగన్మోహన్ ఇవాళ జయహో బీసీల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బీసీల్ని ఉత్తరించారని చెప్పే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు.